हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेनु ओक मंचि रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाल्टि रेसिपी वच्चेसी पास्ता कुर्कुरे। पास्ता कुर्कुरेनी इला चेसुकोंडि, चाला क्रिस्पीगा चाला टेस्टीगा उंटायि। कुर्कुरे अंटे पिल्ललु चाला इष्टपडतारु कदा। ఎక్కువ కుర్కురేని బయట కొనుక్కుంటాం కదా, అలా కాకుండా కుర్కురేని స్వయంగా మీ చేతులతో మీరే రెడీ చేసి ఇవ్వండి। పిల్లలు చాలా ఎమిగా తినేస్తారు, చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్ అండ్ టేస్టీ। ఈ పాస్తా కుర్కురేని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ముందుగా స్టవ్ పై ఒక లోతున్న బౌల్ని పెట్టుకొని అందులో ఒక కప్పు పాస్తాకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి। అలాగే నేను ఇక్కడ రెండు కప్పుల పాస్తా తీసుకున్నాను, అందుకనేసి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। మనం ఆయిల్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవడం ద్వారా పాస్తా అనేది అది ఒకదాంతో ఒకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయండి, అందుకనేసి పాస్తాని ఎప్పుడు ఉడికించుకున్నా కూడా ఒక స్పూన్ ఆయిల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి। వాటర్ని మరిగించుకోవాలి, వాటర్ మరిగేటప్పుడు అందులో రెండు కప్పుల పాస్తాని వేసుకోవాలి। ఈ పాస్తా మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి, ఇదంటే పిల్లలు చాలా ఇష్టపడతారు। దీంతో మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీని కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ పాస్తా కొంచెం మెత్తగైనా కూడా అంత బాగుండదు, అందుకనేసి ఉడికించుకునేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి। అది కొంచెం సాఫ్ట్గా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి। వేసుకున్న తర్వాత కూల్ వాటర్ వేసుకోవాలి। చూడండి, పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఎలా విడివిడిగా వచ్చాయో చూసారు కదా। ఇది ఒకటి కరెక్ట్గా మనం ఉడికించుకుంటే దీంతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు। దానిలో 3 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి। కార్న్ఫ్లోర్ మొత్తం పాస్తాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి। మొక్కజొన్న పిండి మన హెల్త్కి కూడా ఎంతో మంచిది। ఇలా కార్న్ఫ్లోర్ మొత్తం పాస్తాకి పట్టించిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత, ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో మనం ఇలా కలిపి పెట్టుకున్న పాస్తాని కొంచెం కొంచెం వేసుకోవాలి। ఇలా ఆ బాండీలో లేదంటే బౌల్లో ఎన్ని వీలైతే అన్ని పాస్తాని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటతో తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇలా కలపడం ద్వారా అన్ని వైపులు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి। స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। చూడండి, మనకి పాస్తా ఈ కలర్లోకి చేంజ్ అవ్వగానే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి। ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే మాడిపోతాయి। ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఆ తర్వాత ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తాను। మనం కలిపెట్టుకున్నాం పాస్తాని కొంచెం కొంచెం దాంట్లో వేసుకోవాలి। ఆ బాండీలో ఎన్ని వీలైతే అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటతో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి। ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీ కుర్కురేలను రెడీ చేయొచ్చు। ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। మనం కలిపెట్టుకున్న పాస్తాను మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి। ఆ తర్వాత వేరొక చిన్న బౌల్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మనం వేసుకున్న మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి। అలా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పాస్తాలో ఈ మసాలా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి। అలా మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। గిన్నె అంచులు పట్టుకొని ఇలా అనడం ద్వారా ఆ మసాలా అనేది కురుకురేలకి బాగా పడుతుంది।
అలా కలిపెట్టుకున్న కుర్కురేలని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ క్రంచీ కుర్కురేలు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి, మనం అచ్చం బయట కొన్నట్టే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట కుర్కురేలు ఏ విధంగా ఎంత టేస్టీగా ఉంటాయి, ఇంట్లో చేసే కుర్కురేలు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో, మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, బాయ్ బాయ్.